Hello everyone. Andhra Pradesh Loni sub inspector notification kosam meeru eagerly waiting ani anipistundi. Aithe election lo oka pakkana manaki panchayati tarvata municipality elections vaatito paate MLC election lo ee courts anni run avutunnayi kabatti ivi manam March tarvata expect cheyachu. కానీ ఉన్న టైంను యూటిలైజ్ చేసుకోండి. నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత ఈ ప్రిపరేషన్ అనేది చాలా కష్టమైపోతుంది. సిలబస్లు చూస్తే భారీగా ఉంటాయి. కాబట్టి ముందరే అలర్ట్ అవ్వండి. మిమ్మల్ని అలర్ట్ చేయడం, ఆ విధానాలు చెప్పడం, ఎలా చదవాలని చెప్పడం, వీటన్నిటి బాధ్యత మేము మన ఐఎన్ఎం ఛానల్ తరఫున సక్సెస్ టిప్స్ అనే సిరీస్ ప్రారంభించామని లాస్ట్ వీక్ చెప్పాము. వాటిలో భాగంగానే మనం ఆంధ్రప్రదేశ్లోని సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ యొక్క రిక్వైర్మెంట్స్ని గత వీడియోలో చూసాము. మరి ఈ వీడియోలో ఈ సక్సెస్ టిప్స్ అనే సిరీస్లో భాగంగా ఈ వీడియోలో ఎక్కువ మందికి డౌట్ ఉండేది ఆ రిక్వైర్మెంట్స్ తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అలాగే కట్ ఆఫ్ మార్క్స్ ఐ మీన్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఓపెన్ కేటగిరీకి ఎంత ఉంటుంది, ఏ పేపర్లో ఉంటుంది, అన్ని పేపర్లు కలిపి ఉంటాయా మొత్తానిక లేదా విడివిడిగానా, ఇలాంటి ఎన్నో డౌట్లు ఉంటాయి. వేటికి ఫుల్ మార్క్స్ ఉంటాయి అంటే టోటల్ మార్క్స్కి ఇక్కడ సెపరేట్ కేటగిరీస్ ఉన్నాయి. వీటన్నింటినీ తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉంది. ముఖ్యంగా చదువుతున్నప్పుడే సిలబస్ను కూడా మీరు అవగాహన చేసుకోవాలంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ముందర మీరు అవగాహన చేసుకుంటే దాని తర్వాత సిలబస్ని మీరు పట్టు తెచ్చుకుంటే అప్పుడు విజయానికి కొంచెం చేరువలో ఉంటారు. ఈ వీడియోలో మనం మీకున్న చాలా డౌట్స్ని పోగొట్టడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ముఖ్యంగా ఎగ్జామినేషన్ ప్రాసెస్ లేదంటే ఈ సెలెక్షన్ ప్రొసీజర్ ఆర్ స్కీమ్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నా. మీరు ఈ వీడియోని చూడడం, మా ఛానల్ని చూడడం ఇదే మొట్టమొదటిసారి అయితే ఖచ్చితంగా మీరు మా సబ్స్క్రైబ్ చేయండి, వాటితో పాటే షేర్ చేయండి. ఎందుకంటే మిగతా యంగ్స్టర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకి తెలియకపోవచ్చు. వీళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఎగ్జామినేషన్ సెలెక్షన్ ప్రొసీజర్ ఎలాగుంటుంది ఏంటనేది అందరికీ తెలుస్తాయి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఈ సక్సెస్ ట్రిప్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు జరిపే ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఉద్యోగాలకి జరిపే రిక్రూట్మెంట్లో ఈ సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే వీటిని మనం 5 భాగాలుగా చూడవచ్చు. ఏంటంటే పార్ట్ ఏ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టెస్ట్ ఇందులో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ సాధించిన వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అని ఉంటుంది. ఆల్రెడీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ PMT హైట్ గురించి చెస్ట్ గురించి లాస్ట్ వీడియోలోనే మనం చెప్పుకోవడం జరిగింది. ఇది లేకుండా మనం ముందుకు వెళ్ళామని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ప్యాటర్న్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇందులో ఈ రన్నింగ్ లాంగ్ ఇలాంటివి ఉంటే వీటిలో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టడం జరుగుతుంది. ఈ మార్క్స్ ఆధారంగా ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ మార్క్స్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ జరుగుతుంది. ఇదేంటి ప్రాసెస్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి, దాని తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పాస్ అవ్వాలి, వాటి తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అవ్వాలి, వాటి తర్వాత ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత ఫైనల్ సెలెక్షన్ని తయారు చేసి లిస్ట్ వదులుతారు. ఇంత ప్రొసీజర్ ఉంటుంది వీటికి. సో ఇందులో మొట్టమొదటి భాగం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టెస్ట్. వీటిలో ఏం టెస్ట్ ఈ ప్రిలిమినరీ ప్రాథమికంగా జరిగే అంటే వడపోత పరీక్ష అనే చెప్పాలి. సో ఇది ఆబ్జెక్టివ్ నేచర్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నెగటివ్ క్వశ్చన్స్ అనేవి నెగటివ్ మార్క్స్ ఉండవు. 2 పేపర్స్గా ఇది ఎగ్జామ్ జరుగుతుంది. పేపర్ 1 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, పేపర్ 2 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. పేపర్ 1లో అథమెటిక్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ కలిపి ఉంటుందండి. అథమెటిక్ అనేది ఎస్ఎస్సి 10th క్లాస్ స్టాండర్డ్ కలిగి ఉంటుంది. పేపర్ 1లో అథమెటిక్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. పేపర్ 2లో జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇది డిగ్రీ స్టాండర్డ్ కలిగి ఉంటుంది. ఇక్కడ ఒకసారి మీరు గమనించాలి, ఇదే పేపర్లు ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 అనేది సిలబస్. ఇదే సిలబస్ మీకు మెయిన్స్లో కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి మీకు చాలా టైం ఉంది, ఇక్కడ అత్యధికంగా టైం దొరుకుతుంది. ఈ టైంలోనే మీరు మంచి మంచి పుస్తకాలు ఇవన్నీ చదివి స్టాండర్డ్ బుక్స్ చదివి ఇక్కడ మీరు బాగా నాలెడ్జ్ సంపాదించుకుంటే తర్వాత మీకు
ఫైనల్ సెలెక్షన్ లో ఈజీ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి, పేపర్ వన్ ఐడెంటిటీ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ టూ జనరల్ స్టడీస్. అంటే ఇది 100 మార్కులకి, ఇది 100 మార్కులకి ఉంటుంది. అయితే మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ 80. ప్రతి పేపర్లో కూడా, ఈచ్ పేపర్లో కూడా ఒక 40% ఓసీ క్యాండిడేట్ రావాలి. అంటే పేపర్ వన్లో 40% రావాలంటే 40 మార్క్స్ రావాలి ఓపెన్ క్యాండిడేట్కి. అలాగే పేపర్ టూలో 40% అంటే 40 మార్క్స్ రావాలి. అంటే రెండు కలిపి, ఇక్కడ కలిపి లెక్క తీయరు. మీరు గమనించాలి, క్వాలిఫయింగ్ మాత్రం ఖచ్చితంగా ఈచ్ పేపర్లో అయి తీరాలి. ఇందులో 40 మార్కులు రావాలి, ఇందులో 40 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు. మరి బీసీ క్యాండిడేట్ రిజర్వేషన్ క్యాండిడేట్లో బ్యాక్వర్డ్ క్యాస్ట్ సంబంధించి 35%, అంటే పేపర్ వన్లో 35 మార్క్స్ రావాలి, పేపర్ టూలో 35 మార్క్స్ రావాలి. ఇంకా మరి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి 30%, అంటే పేపర్ వన్లో 30 మార్క్స్ రావాలి, పేపర్ టూలో 30 మార్క్స్ రావాలి. ఇలా వచ్చిన వాళ్ళకు మాత్రమే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు దీని ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలి. సాధారణంగా అందరూ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇది స్క్రీనింగ్ ఎగ్జామ్ కాబట్టి ఏం పర్వాలేదు, అదో మనం క్వాలిఫై అయితే చాలు అన్న విధంగా మొగ్గుబడిగా చదువుతారు. ఇది మీకు చాలా టైం ఉంది. ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ రావాలి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 నెలల గ్యాప్ ఉండదు, కానీ గ్యాప్ ఉండొచ్చు. కానీ ఇప్పుడే మీరు చదివితే, ఇప్పుడు రఫ్ ఏప్రిల్లో వచ్చింది అనుకోండి, ఈ లోపల మీరు గైడింగ్ చేసుకుంటే, వీటి మీద డెప్త్ ఇన్ డెప్త్ మంచి మంచి పుస్తకాలు చదివి స్టాండర్డ్ చదివి వీటిలో ఆన్సర్ చేసుకుంటే ఫర్దర్గా మీరు కమాండ్ ఫుల్ కమాండ్. ఎందుకంటే మళ్ళీ మీరు ఫిజికల్ మెజర్మెంట్, ఫిజికల్ ఎఫిషియన్సీ, ఇక్కడ చాలా శ్రమ పడవలసి వస్తుంది, కఠోర శ్రమ ఫిజికల్గా కూడాను. సో మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఇలాంటివన్నీ తగ్గించి ముందరే ఇది కంప్లీట్ చేసుకోండి. తర్వాత మీకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా ర్యాంకింగ్ కలిపేది, ఈ మార్క్స్ కలపకపోయినా ఇదే క్వశ్చన్ ఏమన్నాం, ఇదే సిలబస్ మెయిన్స్లో కూడా ఉంటుందండి. ప్రిలిమినరీలో ఏమైతే ఉందో అదే ఉంటుంది. ఆ సిలబస్ ముఖ్యంగా జనరల్ స్టడీస్ సిలబస్ని మనం నెక్స్ట్ అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జనరల్ స్టడీస్లో ఏవే పార్ట్స్ ఉంటాయి, మార్కుల విశ్లేషణ, ఐ మీన్ గత పరీక్ష ప్రశ్నల ఆధారంగా మార్కులు ఎలా వస్తున్నాయి, ఏ విభాగాల నుంచి వస్తున్నాయి, ఇవన్నీ తర్వాత చూద్దామండి. ఓకే, సో ఇది ప్రిలిమినరీ తాలూకా ఎయిమ్. స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే, ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పెడతారు. ఆల్రెడీ హైట్ అర్థం బ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా మనం లాస్ట్ వీడియోలో చూసాము. వాటి తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది. ఇక్కడ రన్నింగ్ అని, లాంగ్ జంప్ అని, ఇలా ఇలాగా వివిధ రంగాలు, వివిధ ఈ వీటిల్లో విభాగాల్లోనూ ప్రతిభ కనపరిచిన వాళ్ళకి వాళ్ళని ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్కి అలౌ చేస్తారు. ముఖ్యంగా రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఆర్మ్డ్ రిజర్వ్ సంబంధించి కానీ, లేదంటే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసుకి సంబంధించి కానీ ఇక్కడ ఈ మార్కులు కూడా ఫైనల్ సెలెక్షన్లో కలుపుతారండి. వీటికి ఈ రెండు పోస్టులకు మాత్రం ఫైనల్ వాటిలో కలపడం జరుగుతూ ఉంటుంది. ఓకే, తర్వాత చూద్దాం వీటి గురించి. ఇంకా మరి ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసాం, ప్రిలిమినరీలో రెండు పేపర్లు ఉంటాయి, అది క్వాలిఫై అయిన వాళ్ళకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది 4 పేపర్ల రూపంలో జరుగుతుంటుంది. ఫస్ట్ వన్ డిగ్రీ స్టాండర్డ్లోనే ఉంటుందండి, ఇదంతా కూడాను ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. ఇది లాంగ్వేజ్ పేపర్ ఇంగ్లీష్, ఇది 100 మార్కులకి కలిగి ఉంటుంది. సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్లో ఉంటుంది పేపర్. అంటే ఆబ్జెక్టివ్లో ఆల్రెడీ మీరు తెలుసు ఆల్టర్నేట్ చాయిస్ ఇస్తారు, అక్కడ పెడతాము. సబ్జెక్టివ్లో మీ ఒపీనియన్ బేస్డ్ ప్రిసే రైటింగ్, లెటర్ రైటింగ్, ఇలా పారాగ్రాఫ్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, ఇలా రకరకాలుగా ఉంటాయి. అలాగే రెండో పేపర్ తెలుగు, తెలుగులో కూడా ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో అదే పార్ట్లు అక్కడ ఉంటాయి. ఈ రెండూ కూడా క్వాలిఫయింగ్ పేపర్స్ మాత్రమే. ఇక్కడ ఎలాగైతే మీకు మార్కులు కలపరో వస్తే జస్ట్ అక్కడ పంపిస్తారు, ఇక్కడ కూడా జస్ట్ ఇవి క్వాలిఫయింగ్ పేపర్స్ మాత్రమే. ఏది పేపర్ వన్ అండ్ పేపర్ టూ మీకు క్వాలిఫయింగ్ మార్క్స్ వస్తే అప్పుడు మాత్రమే పేపర్ 3 అండ్ పేపర్ 4ని కౌంట్లోకి తీసుకుంటారు. గమనించాలి ఇక్కడ మినిమం ఏంటనే తర్వాత చూద్దాం. సో డిగ్రీ స్టాండర్డ్ కలిగి ఉంటాయి పేపర్ 1, పేపర్ 2, ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్, వీటిలో భాష పరిజ్ఞానం, మీ యొక్క ఎబిలిటీ ఈ ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ రూపంలో టెస్ట్ చేయడం. అంటే సబ్జెక్టివ్ మీన్స్ డిస్క్రిప్టివ్ రూపంలో, డిస్క్రిప్టివ్ లెటర్ రైటింగ్ ఇలాంటివి ఎన్ని రకాలుగా ఇంగ్లీష్లో ఏదైతే ఉన్నాయో సిలబస్లో అదే విధానం తెలుగులో కూడా పేర్కొవడం జరిగింది ఇక్కడ తెలుగు పేపర్కి సంబంధించి కూడా.
ఇది 100 marks ఉంటుంది. ఇంకా థర్డ్ పేపర్ అర్థమెటిక్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఓన్లీ ఇక్కడ మన అర్థమెటిక్ ఎస్ఎస్సి 10th class స్టాండర్డ్లో ఉంటుంది. అంటే సేమ్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ప్రిలిమినరీలో అదే సిలబస్ను మరలా ఇక్కడ రిపీట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రిలిమినరీ మెయిన్స్కి తేడా ఏం లేదు, ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి, అవి మీరు గమనించవలసి ఉంటుంది. ఇక్కడ మాత్రం 200 questions వస్తాయి, 200 marks ఉంటాయి. ప్రిలిమినరీలో ఇదే పేపర్కి 100 ఉన్నాయి, ఇక్కడ మాత్రం 200 questions 200 marks పేపర్ 3. అలాగే పేపర్ 4కి సంబంధించి జనరల్ స్టడీస్, ఇక్కడ ఏదైతే పేర్కొన్నారో పేపర్ 2 జనరల్ స్టడీస్లో ఇక్కడ కూడా అదే ఉంటుందండి సిలబస్. ఇది 200 questions ఉంటాయి, గతంలో ఇక్కడ ప్రిలిమినరీలో 100 ఉంటాయి, ఇక్కడ 200 ఉంటాయి. 200 questions 200 marks ఉంటాయి, కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించవలసింది, ఇక్కడ మనం చెప్పాం కదండి రిజర్వ్ ఎస్ఏ ఆర్మడ్ రిజర్వ్కి ఏపీ స్పెషల్ పోలీస్కి ఈ మార్కులు ఇక్కడ కౌంట్లో ఉంటాయని చెప్పాం. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వీళ్ళకు మాత్రం ఇక్కడ 200 marks 100 marks అవుతుంది, ఇక్కడ 200 marks జనరల్ స్టడీ 100 marks అవుతుంది. అదొకటి తేడా గమనించండి. ఓకే, ఇవి మరి క్వాలిఫైయింగ్ పేపర్స్. కానీ మిగతా పేపర్లో కానీ అన్నిటిలో కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటేనే వాళ్ళు ఫైనల్ సెలెక్షన్కి, అంటే ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినంత మాత్రాన మీకు సెలెక్షన్ వస్తుందని గ్యారంటీ లేదు, అత్యధికమైన మార్కులు రావాల్సి వస్తుంది. బట్ పేపర్ 1, 2లో మాత్రం మినిమం క్వాలిఫైయింగ్ మార్కులు వచ్చినా కూడా సరిపోతుంది. దాని క్వాలిఫైయింగ్ దాని తర్వాత పేపర్లే కౌంట్లో తీసుకుంటారు. అన్ని పేపర్లోనూ కూడా ఓసీకి సంబంధించి పేపర్ 1లో అంటే 40% అంటే 40 marks, అలాగే పేపర్ 2లో 40 marks 40% అంటే, అలాగే ఈ రెండు కూడా క్వాలిఫైయింగ్ పేపర్స్ అండి. 40 marks వచ్చాయంటే ఇక్కడ క్వాలిఫై అవుతారు. ఈ రెండు కూడా తెలుగు ఇంగ్లీష్ పేపర్లు. అలాగే పేపర్ 3 వచ్చేసి 80 marks రావాలి, అంటే 40% అంటే ఇక్కడ ఓసీకి పేపర్ 3లో 80 marks రావాలి. పేపర్ 4లో కూడా 80 marks రావాలి, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవి. అలాగే ఇక్కడ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి వీటిని ఆఫ్ చేయడం జరుగుతుంది. 200 marks 100 ఉంటాయి, 200 marks 100 కాబట్టి ఇందులో పర్సంటేజ్ 40గా మారుతుందండి, 40 marks రావాల్సి వస్తుంది. ఇది మరి బీసీ క్యాండిడేట్ సంబంధించి 35% కాబట్టి 100కి 35 రావాలి, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ 35 రావాలి. తర్వాత పేపర్ 3 అథమెటిక్ రీజనింగ్లో 70 marks రావాలి, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ వార్డ్ పోస్ట్కి అయితే 35. అలాగే పేపర్ 2లో కూడా 70 marks రావాలి, 35 marks రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఈ ఏపీఎస్పికి సంబంధించినవి. ఇంకా మరి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 30 marks అంటే 30% కాబట్టి పేపర్ 1లో 30 marks పేపర్ 2లో 30 marks ఇవి వస్తే కానీ కౌంట్ చేయరు, అందరికీ గుర్తుపెట్టుకోవాలి రెండు పేపర్లు చాలా ఇంపార్టెంట్. అప్పుడు పేపర్ 3 కౌంట్లో తీసుకుంటారు 60 marks. అలాగే అక్కడ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ వాటికి 30 marks, అలాగే పేపర్ 4లో 60 marks, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ వాటికి సంబంధించి 30 marks. ఇదండి ఈ విధానంలో ఉంటుంది. అంటే ఇక్కడ మాత్రం మీరు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే వెళ్ళిపోతాము, ఉద్యోగాలు వచ్చేస్తాయి అన్న పరిస్థితి ఇప్పుడైతే ఎక్కడా లేదు. ఇది పోటీ ప్రపంచం, అత్యధికమైన మార్కులు రావాల్సిన అవసరం. రిజర్వేషన్ క్యాండిడేట్ అయినా ఎవరైనా సరే మీకున్న పోస్టుల పరిధిని చూస్తే ప్రతి ఏడాది కూడా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, ఒక 3-4 ఏడాదులు కలిపి తక్కువ వేకెన్సీలు తక్కువ పోస్టులతో రావడంతో అత్యధికమైన కాంపిటీషన్ ఉంటుంది. దట్ దీనికి వయోపరిమితం కూడా చాలా లిమిట్. క్యాండిడేట్స్ చాలా వాళ్ళ యొక్క ఏజ్ చూస్తుండగానే దాదాపుగా అయిపోవడం జరుగుతుంటుంది. ఎందుకంటే 25 or 27 ఇయర్స్ కంటే ఒక మహా అయితే మీరు నోటిఫికేషన్ రెండు మాత్రమే చూస్తారు. కాబట్టి అంటే రెండు మీన్స్ ఒక 3 ఏళ్ళకి ఒకసారి 2 ఏళ్ళకి ఇలాగా గ్యాప్ తోటి రావడం వల్ల చాలా సమస్య ఎదుర్కొంటున్నారు అందరు క్యాండిడేట్స్ను. అప్పటికి చాలా హార్డ్గా చదవండి, చదివేటప్పుడే మీరు ప్రిలిమినరీటప్పుడే మెయిన్స్ టార్గెట్ చేసుకుంటూ రెండు మిక్స్ చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తూ ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు ఎఫిషియన్సీ టెస్ట్లు ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. చేస్తేనే అవుతుంది తప్పించి ఇక్కడ క్వాలిఫై అవ్వడానికే మీరు చూసుకుంటే ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది. ఈ ఎఫెక్ట్ ఇక్కడ పడుతుంది, వచ్చి ఇక్కడ వచ్చేటప్పుడు లిమిటెడ్ టైం ఉంటుంది,
ప్రిపరేషన్కి ఇదంతా కొనసాగడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ఆల్రెడీ మొదలుపెట్టి ఉంటారనుకుంటున్నాం. ఎందుకంటే మన సక్సెస్ టిప్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది, ముందరే అలర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా బాగా చదవండి. ఇంకా ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి, అత్యధిక మార్కులు సాధించిన వాళ్ళకి, క్వాలిఫై మీద అత్యధిక మార్కులు సాధించిన వాళ్ళు క్వాలిఫై అవుతారు కానీ ఇంకా అత్యధికంగా మెరిట్ లిస్ట్ తీస్తారు. తీసి ఫైనల్ సెలెక్షన్ అంటే లాస్ట్ పార్ట్ అండి ఈ ప్రొసీజర్లో, లాస్ట్ ఫైనల్ సెలెక్షన్ తీయడం జరుగుతుంది. అది ఎలా అంటే పేపర్ 3-4 మాత్రమే కౌంట్ చేయడం జరుగుతుంది. 3-4 అంటే 200 మార్క్స్, 400 మార్క్స్కి కొన్ని పోస్టులకి, ముఖ్యంగా ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ విభాగానికి సంబంధించి, లేదంటే ఫైర్ విభాగానికి సంబంధించి, డిప్యూటీ జైలర్ సంబంధించి, ఇలా తదితర భాగాలకి 400 మార్కుల్ని కౌంట్లో తీసుకోవడం జరుగుతుంది. అంటే పేపర్ 3-4 యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో మీరు గమనించాలి. ప్రిలిమినరీలోను అదే సిలబస్, మెయిన్స్లోను అదే సిలబస్. కాబట్టి అత్యధికంగా మీరు జనరల్ స్టడీస్లోను, అర్థమెటిక్ రీజనింగ్, మెంటల్ అబిలిటీలోను అత్యధికంగా మీరు మాస్టర్ సంపాదించి అత్యధిక మార్కులు సంపాదించడానికి ట్రై చేయాలి. సో ఇది ఫైనల్ ర్యాంకింగ్ సెలెక్షన్. మరి కొన్ని వాటికి పేపర్ 3, పేపర్ 4 అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ని కలిపి 300 మార్కులకు తీసుకోవడం జరుగుతుంది. అది అంటే ఇక్కడ చెప్పుకుని వచ్చాం కదండి, వీళ్ళకి 200 ఉంటే 100 మార్క్స్, అంటే హాఫ్ మార్క్ కింద క్వశ్చన్ పేపర్ ఉంటుంది. క్వశ్చన్ అందరికి కామన్, 200 ఉంటే అవి హాఫ్ మార్క్ తీసుకుంటే 100 మార్క్స్ అవుతుంది. అంటే పేపర్ 300 మార్క్స్, పేపర్ 400 మార్క్స్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో 100 మార్క్స్ ఉంటుంది. ఈ మ్యాక్సిమం ఈ మార్కుల్లోని వాళ్ళ యొక్క వచ్చిన ప్రతిభ ఆధారంగా కూడా రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, ఆర్మ్డ్ రిజర్వ్ సంబంధించినవి, స్పెషల్ పోలీస్ సంబంధించినవి తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఫైనల్ సెలెక్షన్ అవుతారు. కాబట్టి ఈ ప్రొసీజర్ని చూసారు కదండి, ప్రిలిమినరీ, ఫిజికల్ మెజర్మెంట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్, ఫైనల్ సెలెక్షన్, ఇటంతా కూడా ఆధారపడి ఉన్నది. ఇవి ఒకటి అయితే ఫిజికల్గా మీరు ఫిజికల్గా కూడా పర్ఫెక్ట్గా ఉండడం, ఒకటి అయితే మెంటల్గాను చాలా దృఢత్వం సంపాదించుకుంటూ ఇక్కడ ప్రిపరేషన్ కొనసాగించాలి. సో మీకు ఎల్లప్పుడూ కూడా ఈ జనరల్ స్టడీస్కి సంబంధించి ఎలా చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, జనరల్ స్టడీస్లో ఏంటి సిలబస్ అనేవి కూడా మేము అందిస్తుంటాము. ఓకే, ఇదండి. నెక్స్ట్ మనం సక్సెస్ ట్రిప్లో భాగంగా ఈ వీటికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుకి సంబంధించి జనరల్ స్టడీస్లో ఏ అంశాలు ఉంటాయి, ఏ సబ్జెక్టులు మెన్షన్ చేస్తారు అన్నది డీటెయిల్ చూద్దామండి. ఓకే, బాయ్.